నిన్న మందడంలో జరిగిన డ్రోన్ వ్యవహారంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దాష్టికం నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ మందడం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఓవర్ టు యూ. ఎస్ ప్రణీత్, మొత్తానికి నిన్న ఏదైతే మందడంలో డ్రోన్ వ్యవహారం జరిగిందో దీనిపై మందడం రైతులు మహిళలు కూడా ఉదయం నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కావాలని మందడంలో డ్రోన్లు తిప్పారు అంటూ కూడా పోలీసుల తీరును మహిళలు తప్పుపడుతున్నారు. మందడం దీక్షా శిబిరంలో ప్లకార్డులు కూడా పట్టుకున్నారు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడవచ్చు, మహిళలు స్నానం చేస్తుండగా డ్రోన్ కెమెరాలతో వీడియో చిత్రీకరించిన పోలీసుల దాష్టికం నశించాలి అనే ప్లకార్డులు మందడం దీక్షా శిబిరం అంతా కూడా మహిళలు రైతులు పట్టుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. ఏదైతే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఆయన ఏం చెప్పారు, వీళ్ళేం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి మహిళలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న డ్రోన్ వ్యవహారం మీ అందరికీ తెలుసు, అసలు ఏం జరిగింది? కొద్దిసేపటి క్రితం డిఎస్పీ కూడా దీనిపై మాట్లాడడం జరిగింది. మేము 66 రోజుల నుంచి రాజధాని అమరావతి కోసం అని ఫైట్ చేస్తుంటే మొన్న కృష్ణాబాలంలో భూమి సర్వే కన్నా వచ్చారండి. ఆమెను మేము ఏం పేరు ఎందుకు వచ్చారని అడిగినందుకు మా మీద కేసులు పెట్టారు. దానికి నిరసనగా మేము రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ కెమెరాలు వేశారండి. మేమేమైనా ఉగ్రవాదులమా ఏంటి ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి? అదే సమయంలో మహిళలు స్నానం చేస్తూ ఉంటారండి, ఇక్కడ ఓపెన్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి భద్రత ఏంటండి? ఇంత నీచమైన ప్రభుత్వం అసలు మాకు వద్దండి. అసలు వాళ్ళు స్నానం చేస్తుండగా డ్రోన్ ఎగరేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇంత అరాచకం నీచకం ఎక్కడ చూడలేదండి మేము. అసలు ఇలాంటి దాన్ని ఎందుకు ఇలా చేశారని అడిగితే పోలీసులు మా మీదకి వచ్చారండి, జేసీ సుధాకర్ గారిని కూడా కొట్టారు. అతన్ని నువ్వు చచ్చిపోతే ఈ ఉద్యమం అంతా నీరు కారిపోయింది అని అసభ్యకరంగా మాట్లాడారండి. ఇంకా కొన్ని మాటలు కూడా మాట్లాడారు, అవన్నీ మేము చెప్పలేమండి. ఇంత అరాచకంగా ప్రవర్తించడం మేము ఇప్పుడే అండి చూడడం. నిన్న డ్రోన్ మేము రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయడానికి కూర్చున్నామండి. కూర్చుంటే నిన్న డ్రోన్ తిప్పారు. డ్రోన్ అలా తిప్పుతారండి? ఇక్కడ ఇది పల్లెటూరు వాతావరణం, ఇది పల్లెటూరే కదా. ఈ వాతావరణంలో ఎంతమంది ఓపెన్ టాప్ బాత్రూమ్స్ ఉంటాయండి, ఇక్కడ డ్రోన్లు తిప్పి మీరు మహిళలు స్నానాలకు వెళ్తారు, కొంతమంది పిల్లలు అలా ఉంటారు కదండి, మీరు డ్రోన్లు తిప్పారు, మహిళల్ని అసలు ఇన్స్పరుస్తున్నారండి గవర్నమెంట్ లో మాత్రం. డిఎస్పీ గారు కూడా మాట్లాడతా ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే డిఎస్పీ గారు, వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయాలనుకుంటున్నాం అండి మేము. ఈ డిఎస్పీ గారికి పదవి అనేది పనికిరాదు. అసలు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయండి? అసలు ఒక పోలీస్ అధికారిలా మాట్లాడుతున్నాడా? ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అండి. ముందు వెంటనే డిఎస్పీ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి మన. అదే అండి, అది కాక డ్రోన్లు ఎలా పడితే అలా తిప్పొద్దు, ఇది పల్లెటూరు, మీరు ఇష్టం వచ్చినట్టు తిప్పి గవర్నమెంట్ ఇన్ని రోజులు 66 రోజులు అయినా కానీ కొంచెం కూడా కనికరం లేదు. ఇంతమంది రోడ్ల మీద ఎక్కుతున్నా కానీ మీరు డ్రోన్లు తిప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకుంటున్నారులే కానీ ఇంతమంది బాధపడుతున్నారని మాత్రం మీరు పట్టించుకునేది కూడా లేదు. కనీసం వచ్చి ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేని ఒక ఆడవని నేను ఆపినందుకే అలా అంతమంది మీద కేసులు పెట్టారే. ఇంత ఆడవాళ్ళు రోజు రోడ్ల మీద కూర్చుంటే వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరా అండి? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉండవాలి, లేడీయేగా, ఒక లేడీయేగా, ఆమెకు కూడా కొంచెం లేడీయేగా, ఇంతమంది లేడీలు బాధపడుతున్నా గానీ కొంచెం కూడా ఆమెకు. డిఎస్పీ శ్రీనివాస రెడ్డి, హై సెక్యూరిటీ జోను, అసెంబ్లీ సచివాలయం ఉన్నాయి కాబట్టి డ్రోన్ ఆపరేట్ చేశాము అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ కొంచెం బయట ఉందండి, అక్కడ ఇల్లులు ఏమి లేవు. డ్రోన్ తిప్పింది ఈ ప్లేస్ లో, మేము కూర్చున్న మేము రోడ్ల మీద కూర్చున్నాం చూడండి, మేము నిరసన వ్యక్తం చేసే టైంలో తిప్పాడు. ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇల్లులే ఉన్నాయండి, వచ్చి చూసుకోమనండి. ఫుల్ కెమెరాలు మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, వీడియోస్ చూసుకోమనండి. డ్రోన్లు తిప్పింది మాత్రం ఇక్కడ, మీరు అన్ని అబద్ధాలు చెప్పొద్దు. ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాల్లోకి వచ్చి మాట్లాడండి. డిఎస్పీ శ్రీనివాస రెడ్డి అసలు ఇష్టం వచ్చినట్టు తిట్టాడండి, ఏంటి ఆడవాళ్ళు ఒక మగ ఆయన్ని పట్టుకొని తంతున్నారని చెప్పి లాగితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారండి? నోటికి వచ్చినట్టు ఆడవాళ్ళని వాళ్ళు మాట్లాడకూడదు అని లేదా? పోలీసులు అయితే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఒక ఉన్నతి స్థానంలో ఉంటే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చా? నోటికి వచ్చినట్టు అనొచ్చా? కొంచెం బుద్ధి జ్ఞానం చూసుకొని మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడొద్దు. మాకు ఒకటే చేయండి, డిఎస్పీ శ్రీనివాస రెడ్డి గారిని మాత్రం వెంటనే సస్పెండ్ చేయండి. చూస్తున్నాం కదా ప్రణీత్, మొత్తానికి నిన్న డ్రోన్ వ్యవహారంపై మాత్రం మహిళలు రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చెప్పండి, నిన్న డ్రోన్ కు సంబంధించి కూడా హై సెక్యూరిటీ జోన్ ఇదంతా, అందుకే డ్రోన్ ఆపరేట్ చేశామని డిఎస్పీ శ్రీనివాస రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఏమని, ఇక్కడ హై సెక్యూరిటీ జోన్ ఏమి లేదండి, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఎవరు ఇక్కడ దీక్షలు చేస్తున్నాము. ఇక్కడేమి వీళ్ళు రౌడీలు రౌడీ షేటర్స్ కానీ లేకపోతే వీళ్ళు అంటారు
వాళ్ళు ఎవరు ఉండరండి ఇక్కడ ఎక్కువనే రైతు వారి. ఈ గవర్నమెంట్ ఎన్ని రాక్షస క్రీడలు అయితే ఉన్నాయో అన్ని రాక్షస క్రీడలను కూడా ఈ రాజధాని గ్రామాల ప్రజల మీద చూపిస్తుంది. దానిలో భాగమే నిన్న డ్రోన్ వ్యవహారం, మొన్న ఏమన్నా తహసీల్దార్ గారి వ్యవహారం, ఇవన్నీ కూడా రాక్షస క్రీడలు అన్నమాట. ఏది ఈ రాజధాని గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఈ ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం చేసే క్రీడల్లో ఇది ఒక భాగం అండి. నిన్న ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్తో చేయాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా సరే ఏది పైకి కప్పులు ఉండవండి, ఏది బాత్రూంలకి. అలాంటి బాత్రూంల పైన డ్రోన్ కెమెరాలు తిరుగుతూ ఆ లేడీ స్నానం చేసే వాటిని డ్రోన్లతో మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఏంటి? దీన్ని చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసి ఈ గవర్నమెంట్ తన నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అంటే మీరు స్నానం చేస్తుంటే డ్రోన్ తో చిత్రీకరించారని మీరు చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి డిఎస్పీ ఏమో కేవలం అక్కడ అసెంబ్లీ సచివాలయం ఉంది, ఆ నేపథ్యంలోనే మేము డ్రోన్ పైకి ఆపరేట్ చేశాము, అక్కడ ఎటువంటి అసభ్యకరమైన వీడియోలు కూడా చిత్రీకరించలేదు అని స్పష్టంగా ఏమండి. మా లేడీ ఇక్కడ ఉన్న లేడీస్ కొంతమంది స్నానం చేస్తుంటే పైన చూసి బయటికి పరిగెత్తుకు వచ్చేసారు. ఇంట్లోకి వచ్చి తన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెబితేనే కదా తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది అండి? ఇక్కడ ఎక్కడో అసెంబ్లీ ఎక్కడండి, ఇక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ తిప్పేది వాళ్ళ దానికన్నా ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మాకు ఇక్కడ డ్రోన్ తిరగకపోతే ఆడవాళ్ళు స్నానం చేసేవాళ్ళు తడిబట్టతోటి బయటకు వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి మా ఈ దీక్షా శిబిరం దగ్గరికి కూడా కబురు చేసి అందరినీ మేల్కొల్పి ఈ అదే పోలీసు యొక్క రాక్షస క్రీడని బట్టబయలు ఎలా చేసామండి?